హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నెంబర్ 1 టెక్ ఇన్ఫో. ఇవాళ నేను మీకు అసలు ఫోన్ నెంబర్ అనేది లేకుండా వాట్సాప్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా యూస్ చేయాలి అనేది చూపిస్తాను. మీరు దానికోసం ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ లైన్ అనే అప్లికేషన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, అప్లికేషన్ మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్లో అవైలబిలిటీ ఉంది. మీరు ప్లేస్టోర్కి వెళ్ళి సెకండ్ లైన్ అనే టైప్ చేయగానే మీకు ఫస్ట్లోనే మీకు సెకండ్ లైన్ అప్లికేషన్ అనేది డిస్ప్లే అయింది. డిస్ప్లే అయిన తర్వాత ఇన్స్టాల్ అనే ఆప్షన్ వచ్చింది. ఆప్షన్ క్లిక్ చేయండి, ఇన్స్టాల్ అయ్యింది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అనే ఆప్షన్ వచ్చింది. అప్లికేషన్ ఓపెన్ చేశాక మీకు క్రియేట్ అకౌంట్ అని అడిగింది. మీరు ఫస్ట్ టైం యూజర్ కాబట్టి ఈమెయిల్ ఐడి కంపల్సరీగా ఉండాల్సిందే. ఐడి అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఏదో ఒక పాస్వర్డ్ మీకు గుర్తుండేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీకు కంట్రీ కోడ్ అనేది అడిగింది. కంట్రీ కోడ్ దగ్గర కంపల్సరీగా ఏరియా కోడ్ అని మీరు అక్కడ 236 అని ఎంటర్ చేయండి. 236 ఎంటర్ చేసిన తర్వాత చాలా నెంబర్స్ డిస్ప్లే అవుతాయి. దాంట్లో ఏదో ఒక నెంబర్ అనేది చూస్ చేసుకోండి. ఓకేనా, నేనైతే ఈ స్టెప్ అనేది కంప్లీట్ చేశాను. తర్వాత ఇప్పుడు సో నాకు లాగిన్ అనేది అయిపోయింది. ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేస్తున్నా. లాగిన్ దగ్గర ఆల్రెడీ నేను అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తా. ఇప్పుడు లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని క్లిక్ చేస్తాను. లాగిన్ అయింది. లాగిన్ అనేది అయ్యింది. సో లాగిన్ అయ్యాక డీటెయిల్స్ అడిగింది. మనకి కావాల్సింటే డీటెయిల్స్ అనేది ఇవ్వచ్చు, లేకపోతే డన్ అని కొట్టిన అది స్కిప్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కానీ ఫ్రెండ్స్ నెంబర్. ఆ నెంబర్ అనేది మనం ఇందాక క్రియేట్ చేసుకున్నప్పుడు ఏరియా కోడ్ తర్వాత మనం ఏ నెంబర్ అయితే చూస్ చేసుకుంటామో ఆ నెంబర్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే మీద డిస్ప్లే అయింది. ఓకే, ఈ నెంబర్ అనేది మనం ఇప్పుడు వాట్సాప్ అనేది ఆ నెంబర్ మీద మాత్రమే క్రియేట్ అయ్యింది. ఈ నెంబర్ మీ ఫ్రెండ్స్కి ఇచ్చి ఎవరైనా ఈ నెంబర్ కాల్ చేయమన్నా మీకు డైరెక్ట్గా కాల్స్ అనేది వస్తాయి. సో ఇది మీరు కాల్స్ పర్పస్ కూడా యూస్ చేయొచ్చు ఈ అప్లికేషన్ని. ఇప్పుడు వాట్సాప్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్కి వెళ్ళిపోయి వాట్సాప్ ఓపెన్ చేద్దాం. వాట్సాప్లో నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను. 6 వాట్సాప్లో నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనం కంపల్సరీ గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ కంట్రీ కోడ్ దగ్గర 91 ఉంటుంది మనది ఇండియాది. అక్కడ మనం ఖచ్చితంగా యుఎస్ వాళ్ళది కంట్రీ కోడ్ +1 అనేది యూజ్ చేయాలి, ఎందుకంటే ఇది యుఎస్ అప్లికేషన్. సో కంపల్సరీగా +1 అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ప్రాసెస్ అనేది కంటిన్యూ అయ్యింది. సో వెరిఫికేషన్ కోసం నెంబర్ చెక్ చేసుకోమంటుంది. సో నెంబర్ అనేది కరెక్ట్ కాబట్టి ఓకే క్లిక్ చేస్తాం. క్లిక్ చేశాక ఫ్రెండ్స్ మనకి ఎస్ఎంఎస్ అనేది రావడానికి ఛాన్సే లేదు. సో ఎందుకంటే ఆ నెంబర్ మీద మనకి సిమ్ లేదు కాబట్టి ఎస్ఎంఎస్ అనేది రాదు. సో అక్కడ టైమింగ్ అనేది మీకు 1 మినిట్ ఉంటుంది. ఆ 1 మినిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కాల్ మీ ఆప్షన్ డిస్ప్లే అయింది కదా, ఈ కాల్ మీ ఆప్షన్ డిస్ప్లే క్లిక్ చేస్తే మనకు కాల్ అనేది వచ్చింది. ఆ కాల్లో మనకి ఆ 6 డిజిట్స్ కోడ్ అనేది మనకి చెప్తారు. సో ఆ డిజిట్స్ కోడ్ అనేది ఎంటర్ చేయగానే మనకి ఆ నెంబర్ మీద వాట్సాప్ జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మనకి కాల్ వచ్చింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ కాల్లో మన కోడ్ అనేది వచ్చింది. సో వెరిఫై అయిపోయింది. ఇప్పుడు మనకు ఆ నెంబర్ మీద వాట్సాప్ అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్. సో ఇప్పుడు మనం ఏం కావాలంటే ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా పేరు రఫీ. సో నేను నా రఫీ అని నేమ్ ఎంటర్ చేశాను. ఇప్పుడు మనకి ఆ నెంబర్ మీద వాట్సాప్ అనేది క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇంకా మనం జనరల్ వాట్సాప్ ఎలా అయితే యూస్ చేస్తామో అదే విధంగా మనం ఈ వాట్సాప్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో కాలింగ్స్ కూడా చేసుకోవచ్చు, ప్లస్ ఆడియో కాల్స్ చేసుకోవచ్చు, మెసేజెస్ పెట్టుకోవచ్చు, అన్ని A to Z. మనకి జనరల్గా ఆ వాట్సాప్ ఎలా అయితే యూస్ చేస్తున్నామో సో అలా అదే విధంగా మనకి ఈ వాట్సాప్ కూడా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు వాట్సాప్ అనేది మనకి ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు ఎవరికైనా మెసేజ్ పంపించాలంటే మెసేజ్ అనేది పంపించుకోవచ్చు. జనరల్గా నేను ఇప్పుడు ఒక మెసేజ్ అనేది పంపించి చూపిస్తాను మీకు. ఇప్పుడు నా దగ్గర ఒక ఎయిర్టెల్ సిమ్ ఉంది. సో ఆ నెంబర్కి ఇప్పుడు నేను మెసేజ్ పంపించి చెక్ చేస్తాను. మెసేజ్ అనేది పంపించాను ఫ్రెండ్స్. ఇప్పుడు సో నా ఇప్పుడు ఆ ఎయిర్టెల్ నెంబర్కి మెసేజ్ అనేది ఈ అన్నోన్ నెంబర్ నుంచి వచ్చింది. అది కూడా ఏ విధంగా వచ్చింది అనేది చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ఇది ఎస్టర్డే ట్రై చేశాను. సో అది వర్క్ అయింది. వర్క్ అయిన తర్వాత మాత్రమే మీకు అప్లికేషన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఈ నెంబర్ అనేది మనం సెకండ్ లైన్ అప్లికేషన్లో క్రియేట్ చేసుకున్న నెంబర్. ఆ నెంబర్ మీద ఇప్పుడు నాకు వాట్సాప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఆ నెంబర్ నుంచి నేను ఒక మెసేజ్ నా ఎయిర్టెల్ అనదర్ ఎయిర్టెల్ నెంబర్కి మెసేజ్ పంపించాను. అది హాయ్ అని వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, ఈ అప్లికేషన్ కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే ఫ్రెండ్ దీంతో మీరు ఎటువంటి రాంగ్ కాల్స్ అనేది చేయకూడదు. ఎందుకంటే మీ మెయిల్ ఐడితో ఇది ఖచ్చితంగా సింక్ అయి ఉంటుంది. ఆల్ డేటా అనేది మీకు అవైలబిలిటీ ఉంటుంది మీ గురించి ఫుల్ డీటెయిల్స్, కాకపోతే మన ఫ్రెండ్స్కి తెలియదు అంతే. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాగే ఏదైనా మన లేటెస్ట్ అప్డేట్స్ అనేవి కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి, మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.